ఈసారి టెండర్ రావులకి రావాలంటే సిండికేట్ లో ఉన్న వాళ్ళంతా వేదవాలా? గట్టిగా రవక ఏవాడు వస్తాడు? వస్తే రానివ్వండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, సీఎం కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తాడంట? కంప్లైంట్ కంప్లైంట్ చేస్తారా? రేయ్, నన్ను రెచ్చగొట్టారంటే ఒక్కడు ఒక్కడు కూడా మిగడు. ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి, నాకే రావాలి. ఎంతమంది అమ్మాయిలను చూసినా నీ అంత అందంగా కనిపించట్లేదు. గ్యాస్ కొట్టుకు, అయినా పక్కన నేనుండగా ఆ అమ్మాయిలు ఎందుకు చూసావు? నీకు పాత సీక్రెట్ చెప్పనా, ప్రతి మగాడి హృదయం ఒక పుష్ప విమానం లాంటిది, దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఇంకో అమ్మాయికి చోటు ఉంటుంది. ఆర్డర్ సార్. ఆ మెనూ కార్డ్ ఫస్ట్ ఏది ఉంటుంది బట్టర్. ఓకే సార్. నవ్వింది చాలు, ఏంటి అర్జెంట్గా రమ్మను? నీ గోల్లో పడి అసలు విషయం మర్చిపోయాను, అక్క బావ నిన్ను చూడాలంటున్నారు. హే, ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్, డోంట్ వరీ. మీ ఫ్యామిలీ నాకు నచ్చపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను చేసుకోను. నేను ప్రేమించిన వాడు మా అక్కకి బావకి వాళ్ళ కూతురు కూడా నచ్చాలి. లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు? ఓ సిదంగ మొహమా, 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా? ఏమో అదంతా నాకు తెలీదు, మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి, లేకపోతే నువ్వు ఏ నియోగయో చూసుకోవాలి. అయ్యో, నేనేదో తమాషాగా అంటే నిజంగానే? అన్న నమస్తేనే. ఏం బాబు, బాగున్నావా? ఏదో మీ దయన్న. ఏంటి, గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా? ఇంతకి పెళ్ళి ఎప్పుడు? దేనికైనా టైం రావాలి కదన్నా. ఏదైనా గొడవ అయితే చెప్పు. అరే, నీ దగ్గర అనిస్తానా? నీ సంగతి నాకు తెలుసు. సర్లే, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అరే, ఎంత మాట అన్న, చలో. నేను రాంబాబుని, లక్ష్మీపతి సుల్తాన్ బజార్లో ఒంటరిగా ఉన్నాడు, 10 నిమిషాల్లో అక్కడ ఉండాలి. రండి, అర్జెంట్ పనుంది, మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. మొత్తానికి ముగ్గులపడిలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసావే. నేనేం కొట్టేలేదు, కష్టపడి గెలిచా. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, నేనండి సీతారాముని, గుర్తుపట్టలేదా? అభా, నేనండి, నిన్న రాక్ గార్డెన్స్ ముగ్గులు పోటీ డాష్. సారీ చెప్పారుగా, మళ్ళీ ఏంటి? అది యాక్చువల్గా అర్థమైంది, మళ్ళీ సారీ చెప్తారు. నేను ఇట్స్ ఓకే అంటాను, దెన్ యువర్ ఫ్రెండ్స్ నవ్ అంటారు, క్షమిస్తే కాఫీకి రమ్మంటారు, నేను రానంటారు, అయితే మీ మనసులో ఏదో ఉందంటారు, నేను నో 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 అలాంటిది ఏమీ లేదంటాను. అలా కాఫీ తాగుతూ మాటల్లో మీరు చాలా అందంగా ఉన్నారంటూ నా మొహం మీద ఒక కాంప్లిమెంట్ పడేస్తారు. ఇంటికి వెళ్ళాక అద్దం ముందు నిలబడి యు నాటీ బాయ్ అంటూ మిమ్మల్ని తలుచుకోవాలి, అంతే కదా? అలా వన్ ఫైన్ డే నా కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అంటారు. ఇలాంటివన్నీ నాకు నచ్చో, దయచేసి ఇంకప్పుడు రావద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పిందంతా కరెక్టేనండి, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ నేను ప్రేమిస్తుంది మిమ్మల్ని కాదండి, మీ ఫ్రెండ్ పరిమళని. ఈ విషయం తనతో చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. నిజంగా పరిమళ మీ ఫ్రెండ్ కావడం నా అదృష్టం అండి, మిమ్మల్ని నమ్ముకున్నాను. దేనికి? మా ఇద్దరిని కలపడానికి. అది సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్కి రమ్మని చెప్పండి ప్లీజ్. కాదండి, మీరు చెప్తున్నారు చెప్తున్నారు చెప్తున్నారు. అది కాదండి, ఈవినింగ్ 5 o'clock నెహ్రూ పార్క్, బాయ్. ఏమండి, మీరు ఎల్లో డ్రెస్లో ఏం జిల్లా ఉంటారు? 5 o'clock నెహ్రూ పార్క్, బాయ్. కాలేజ్కి వచ్చిందే లేట్, అప్పుడే వెళ్ళిపోతున్నావంటే నా బాయ్ ఫ్రెండ్ ఐమాక్స్ లో వెయిట్. ఏ పర్మల, నీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? ఎవరు? ఎవరో సీతట ప్రేమిస్తున్నట్ట. ఎవరిని? నిన్న? కాదు, నిన్నే. నన్ను ప్రేమిస్తే నాతో చెప్పకుండా నీతో చెప్పడం ఏంటి? అదంతా నాకు తెలీదే,
కానీ అతని మాటల్లో సిన్సియారిటీ కనిపిస్తోంది. అలా అని మెళ్ళో బోర్డ్ కట్టుకున్నాడా? ఏమో 5 o'clock కి నిన్ను నెహ్రూ పార్క్ రమ్మన్నాడు. చూద్దాంలే. పరిమళ, 5 o'clock నెహ్రూ పార్క్. చెప్పానయ్యా బాబు, చెప్పాను. జరగరా. ఏమైంది మేడం? ఏదో అయితే నాకు ఇక్కడికి వచ్చేది. నేను నిన్ను అడిగానా ఏమైంది మేడం? మాకు తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఏమైందో మీరే చూసి చెప్పారు. ఫ్రంట్ ఓకే, బ్యాక్ సూపర్, టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో ఆయిల్ ఉంది, హెడ్ లైట్ కాటర్ ఉంది. ప్రాబ్లం ఇంజన్ లో కదా, ఓవర్ ఆయిల్ ఉంది, సరిపోతుంది. ఆయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్ నెంబర్ 12. రోడ్ నెంబర్ 12 ఎవరు ఉంటారు? మా అమ్మ వీళ్ళ అన్న. హలో, అంత రియాక్షన్ వద్దు. మా అమ్మ తమ్ముడు వీళ్ళ అన్న. ఇంతకి మీ పేరేంటో చెప్పలేదు. సిరి. ఏ కాలేజో? నువ్వు రిపేర్ చేస్తున్నావా, ఇంటర్వ్యూ చేస్తున్నావా? వస్తేగా రిపేర్ చేయడానికి. అంటే ఇతను మెకానిక్ కాదా? లేదండి, ఈ షాప్ మా ఫ్రెండ్ ఇది, ఆడికి ఆయిల్ సీల్ కొట్టింది, బయటకి వెళ్ళాడు. వాడు వచ్చే వరకు మీకు టైం పాస్ చేద్దామని. టైం పాస్? ఇది నీకు టైం పాస్? వీడే మెకానిక్, ఇరిటేషన్ వచ్చినప్పుడు అలా హార్న్ కొడతా ఉంటాడు. ఏమైంది? అది ఇంజిన్ లో ప్రాబ్లం కదండి. అది లేపండి, తీయండి మేడం. డబ్బులు ఇప్పటిదాకా వీడి టైం పాస్ చేశాడు, వాడి దగ్గర తీసుకో. పోనీవే. రేయ్, ఇంకోసారి వీధిలో కనపడితే శాంతిలు లేచిపోతాయి. ఆడపిల్లలు ఇల్లు కనిపిస్తే చాలు, రాస్కెల్స్. మళ్ళీ పిచ్చి పిచ్చి అసలు ఇస్తూ నాకు కనపడ్డారు. కష్టపడిన చాలు గానీ ఇక ఆపు. ఏంటి నాన్న, ఇంకా పడుకోలేదా? ఆను ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఉద్యోగం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నా. సారీ నాన్న. అంటే ఈసారి కూడా రాలేదు? ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడో అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసి ఎందుకు అడిగావు? బుద్ధి లేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగం మనకు అవసరం, కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా, అందుకే. త్యాగం చేశానంటావు? నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి. వాడు నా బంగారం. అబ్బో, కరిగించి కాసులు పేరు చేయించుకోవే. నాన్నకు కూడా 2 ఉంగరాలు చేయించవే. రేయ్, నీకు బుద్ధి జ్ఞానం లేదురా. బుద్ధి జ్ఞానం నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అవి నాకు ఎలాగో ఉన్నాయి. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం, రింగు పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు. దేనికైనా టైం రావాలి నాన్న. ఎరా, నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నట్టావా? చెప్పాగా, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది, వస్తా. ఒరేయ్, భోంచేసి పడుకోరా. ఆమ్లెట్ లేనే తిండేమో. ఇప్పుడే వేస్తానే. నా ఎత్తి మీద ఇవే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్. అసలు నేనంటే లెక్క ఉందా? నేనేం చేసిన వాడి గురించే కదా, మనం పడ్డ కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది. అరే, వైజాగ్ షిప్ యార్డ్ లో జాబ్ అంటే మౌలు మాటల. నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా? ఇదంతా నీ వల్ల కాదు చిచి, నువ్వు ఇచ్చిన అలసా ఇదంతా. చూసావేమే, నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్నాడు పడుకున్నాడు? పడుకోలేదన్నా. ఏమే చికెన్ ఉండేవా? నీకు కూడా పప్పుచారే పెట్టిందా? బిడ్డ ఊరు నుంచి వచ్చాడని వాడి కోసం 1/2 కిలో. 2 కిలోలు చేసి పెట్టాల్సింది. ఎరా, పైసా సంపాదన లేదు కదా, తిండి ఎలా సహిస్తారా నీకు? ఆ విషయం నాకు తెలుసు, దీనికి తెలియదుగా. అసలు నేనేం చేస్తే బాగుపడతారా? ఆలోచించుకొని పొద్దునే చెప్పు. గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.